ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ యా ఐ ఫీల్ లైక్ షౌటింగ్ నా బికాస్ హీస్ ఫుల్ పవర్ హీస్ ఫుల్ ఎనర్జీ ఐ టాక్ అబౌట్ రౌడీ విజయ్ దేవర కొండ మా అన్న మీరు మొన్న రెండు ఇంటర్వ్యూలు వచ్చినాయి దాంట్లో చూస్తే మా బాండింగ్ అంతా తెలిసిపోతుంటుంది ఇప్పటివరకు కూడా మేము బ్రదర్స్ లాగా కాదు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా టైట్ ఉంటాం అన్నమాట అన్న నన్ను అంటే వి ఆల్వేస్ లుక్ అవుట్ ఫర్ ఈచ్ అదర్ సపోర్ట్ చేస్తూ ఉంటాం స్టార్టింగ్ వచ్చినప్పుడు అరే అన్న నేను నాకు కొన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి సినిమాల్లో అసలు తీసుకోవాలన్నా అర్థం కావట్లేదు అన్నట్టు మా డాడీతో డిస్కషన్ చేస్తుంటే దాని తర్వాత అన్న దగ్గరికి వెళ్ళి అన్న నేను పర్స్యూ చేద్దామనుకుంటున్నా అంటే ఫస్ట్ అనుకున్నది హీ థాట్ ఇట్ వాజ్ అ ప్రాంక్ ఏంద్రా నువ్వు చేస్తావా అని గట్టిగా నవ్విండు దాని తర్వాత హీ వాంట్ మీ ఈ సెట్ నువ్వు చేయాలనుకుంటే నువ్వు సొంతంగా నేను ఎంత కష్టపడ్డా కష్టపడ్డానో నువ్వు కూడా అంతే కష్టపడాలి నువ్వే నీ స్క్రిప్ట్స్ నీ డైరెక్టర్స్ నువ్వు సెట్లు ఎలా ఉంటావు ప్రొడ్యూసర్స్ ఎలా ఉంటావు నువ్వే అన్నీ ఎంచుకొని నువ్వే చూసుకోవాలి నేను హ్యాండ్ హోల్డ్ చేసి తీసుకెళ్తే నువ్వు ఎక్కడ పోలేవు అండ్ ఐ థింక్ బికాస్ ఆఫ్ దట్ ఐ హావ్ ఘాటన్ సోఫార్ నాది మూడో సినే కానీ ఐ థింక్ బికాస్ ఆఫ్ వాట్ ఈజ్ డన్ ఇట్ హస్ గాట్ మీ సోఫార్ వాట్ ఈస్ టోల్ మీ ఎప్పుడు కానీ ఐ హ్యావ్ ఫన్ ఎంజాయ్ ప్రెషర్ తీసుకోకు అని చెప్తూ ఉంటాడు ఒక ఈవెంట్లో మీ అందరికీ ఒక మాట చెప్పాడు ఎవరు వచ్చి మీకు ఆపర్చునిటీస్ రా మీరే డోర్ పగలగొట్టి మీరే వెళ్ళిపోవాలి ఆపర్చునిటీస్ కోసం నాకేమో అంత ఉల్టా అంటే అన్న ఎన్ని డోర్స్ పగలగొట్టాడంటే నాకు కూడా ఫ్రీగా వెళ్ళడానికి దొరికింది సో ఉట్టి నాకే కాదు సృజన్ లాంటి డైరెక్టర్స్ రావడానికి విజయ్ తరుణ్ ఎంత కష్టపడ్డారో పెళ్లి చూపులప్పుడు నేను చూశాను ప్రత్యేకంగా దగ్గర నుంచి చూశాను వాళ్ళు ఎంత కష్టపడి ఆ సినిమా స్టార్ట్ చేసినాక ఒక న్యూ వేవ్ ఆఫ్ సినిమా స్టార్ట్ అయింది దానివల్ల మంది డైరెక్టర్స్ వచ్చారు అంటే నా మిడిల్ క్లాస్ మిలిడీస్ డైరెక్టర్స్ చూస్తే ఆర్ బ్రోచ్ ఏజెంట్ ఆల్ దీస్ వినోద్ ఐ థింక్ రాహుల్ సొమ్మి సొమ్ీ గైస్ వివేక్ వీళ్ళందరూ ఆ న్యూ వేవ్ ఆఫ్ సినిమాలో వచ్చారు నాకు తెలిసి సృజన్ కూడా అలాంటి న్యూ వేవ్ ఆఫ్ సినిమా నుంచే వచ్చాడు సో ఐఎమ్ హోపింగ్ యు ఆల్ లవ్ ద ఫిలిం నవంబర్ ట్వెల్త్ వెళ్ళి చూడండి ఇది ఒక కామెడీ థ్రిల్లర్ అంటే నా పెళ్ళం ఎందుకు లేచిపోయిందంటే ఆమె కొంచెం రొమాంటిక్ కామెడీ ఎక్స్పెక్ట్ చేసింది నేనేమో కామెడీ థ్రిల్లర్ ఇచ్చాను అందుకనే రొమాన్స్ లేకుండా అట్లా వెళ్ళిపోయింది అనమాట ఐ ఫర్గాట్ టు టెల్ అబౌట్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ హెస్టెన్ నీల్ ఆల్ ఆఫ్ యూ బ్రిలియన్ జాబ్ బ్రిలియన్ జాబ్ మాక్ రాబిన్ హర్ష సార్ సునీల్ సునీల్ అన్న నరేష్ సార్ వీళ్ళ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్తో పనిచేయటం నాకు ఫస్ట్ టైం కానీ ఎంతో నేర్చుకున్న వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్న సిద్ధార్థ్ ఇస్ యువర్ సిద్ధార్థ్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ టుడే మ్యాన్ ఐ గాట్ బూజ్ బమ్స్ ఐ ఫెల్ లైక్ థియరింగ్ అమ్ ఇట్స్ సో పాటలు బాగుంటాయి సినిమా బాగుంటుంది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫన్ కామెడీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సో మీకు ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అనేది ఒక హుక్ లాగా ఉంటుంది ఎప్పుడు మీరు స్క్రీన్ నుంచి అటువైపు అసలు చూడనే చూడరు సో హ్యాపీగా అండ్ ఎంజాయ్ చేయొచ్చు నవంబర్ ట్వెల్త్న వెళ్ళండి అండ్ ఐ నో యుర్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్ సో ఐ థింక్ ఐ విల్ ఇంట్రడ్యూస్ మై బ్రదర్